Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరితో చంద్రబాబు పవన్ పరేషాన్ తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు ఖాయమని వార్తలు వస్తున్న వేళ ఒకే ఒక నియోజకవర్గం కోసం ఇరు పార్టీలకు చెందిన నేతలు పోటీ పడుతున్నారు. తాను పోటీ చేస్తానంటే కుదరదు, నేనే పోటీ చేస్తానంటూ భీష్మించు కూర్చున్నారు. పార్టీల అధినేతలు కూడా త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పినప్పటికీ వారు మాత్రం పట్టిన పట్టు మీదే ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గ రాజకీయం ఎటువైపు మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ చుట్టూ గోదావరి రాజకీయం నడుస్తోంది. గత ఎన్నికలలో వీరిద్దరూ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ జనసేన తరఫున ప్రత్యర్థులుగా తలపడగా విజయం బుచ్చయ్య చౌదరిని వరించింది. తాజాగా టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడుస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేసేది ఎవరనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి నగరం నుంచి 4 సార్లు, రాజమండ్రి రూరల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జనసేనతో పొత్తు కుదురుతున్న పక్షంలో రూరల్ కాకుండా రాజనగరం నుంచి పోటీ చేయమని అధిష్టానం సూచించింది. అక్కడ ఇన్ఛార్జ్ పెందుర్తి వెంకటేష్ తన పదవికి రాజీనామా చేయడంతో సీటు ఖాళీగా ఉంది. అక్కడ బుచ్చయ్య చౌదరి అయితే పార్టీ నెగ్గుతుందని భావిస్తున్నారు. అయితే అధిష్టానం చెప్పిన ప్రతిపాదనకు గోరంట్ల సస్యమేర అన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో రాజమండ్రి రూరల్ లేదంటే రాజమండ్రి సిటీ కేటాయించాలని కొండబదులు కొట్టినట్లు చెప్పేశారు. జనసేన తరఫున రాజనగరం నుంచి పోటీ చేయమని ఆ పార్టీ అధిష్టానం దుర్గేష్కు చెప్పింది. దీనికి దుర్గేష్ కూడా సస్యమేర అంటున్నారు. 2019 ఎన్నికలలో కందులకు 35,000 పైగా ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే రూరల్ నుంచి టీడీపీ పోటీ చేస్తుందని, రాజనగరం వెళ్లాలని అధిష్టానం చెబుతున్నప్పటికీ దుర్గేష్ ఒప్పుకోవడం లేదు. గత ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ జనసేన అభ్యర్థులు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేశారు. దీంతో కాపుల ఓట్లు చీలిపోయి బుచ్చయ్య చౌదరి సులువుగా గెలిచారు. రానున్న ఎన్నికలలో వైసీపీ బీసీ వర్గానికి చెందిన నాయకుడు చందన నాగేశ్వరరావును బరిలోకి దించబోతోందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రూరల్లో జనసేన గెలవడానికి అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రాజనగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాతో కందుల దుర్గేష్ పోటీ పడడం వల్ల ఫలితం ఎలా ఉంటుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే చిరంజీవి కుటుంబంతో రాజా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు నేతలు 2 పార్టీల్లో కీలక నేతలు కావడంతో పొత్తుల సర్దుబాటు కష్టమవుతుందని భావిస్తున్నారు. ఇద్దరూ తమకు రూరల్ సీటు కావాలంటే మొదటిగా మోసం వస్తుందని, గత ఎన్నికలలో వైసీపీ గాలిని తట్టుకుని 10,000 పైగా మెజారిటీ ఓట్లతో విజయం సాధించిన గోరంట్ల విషయంలో చంద్రబాబు ఎలా వ్యవహరించబోతున్నారనేదే ఉత్కంఠగా మారింది. రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమెను కాదని సిటీ సీటు ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఏం చేస్తారో చూడాలి.